बी ऑन वन्स हाई हॉर्स, बी ऑन वन्स हाई हॉर्स ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఖంగా గర్వంగా ప్రవర్తిస్తే ఇతరులను తనకంటే తక్కువ, నేనే చాలా ఎక్కువ అన్నట్టు ప్రవర్తిస్తే వాళ్ళే బీ ఆన్ వన్స్ హై హార్స్ అని అన్నట్టు అనమాట. ఒకవేళ మీ సిస్టర్ కనుక నువ్వు బీ ఆన్ యువర్ హై హార్స్ బ్రదర్ అని చెప్పింది అనుకో, అంటే నీకు చాలా పొగరు గర్వం ఉంది, అది తక్కువ చేసుకో అని చెప్తుంది అన్నట్టు. సో ఉదాహరణలు చూద్దాం. మొదటిది, whatever you do don't get on your high horse and refuse to answer questions. Nu ee position lo unnappatiki prajalu samadhanalu cheppalsina avasaram unnappudu adugutaru, vaati samadhanalu cheppala, ante tappa murkhanga garvanga pravartinchoddu. Andukene don't get on your high horse ani annam anamata. Rendavadi, a lot of people think it's about time Ramesh got off his high horse. Indi roju Ramesh chala garvanga power ga undevadu, iga time ayindi, anta poyindi, anni tagichukoni దిగిపోయాడు అనమాట. అంటే తగ్గిపోయాడు బాగా. అందువల్ల రమేష్ గాట్ ఆఫ్ హిస్ హై హార్స్ అంటే అన్ని తగ్గించుకొని సాధారణంగా బతకడం మొదలుపెట్టాడు. నేను గొప్ప అనే ఫీలింగ్ పోయింది నాకు ఇక. థర్డ్ వన్, ద హోమ్ ఆఫీస్ గాట్ ఆన్ ఇట్స్ హై హార్స్ అండ్ కండెమ్డ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎ క్రిమినల్ టూల్. హోమ్ అఫేర్స్ మినిస్టర్ ఏం చేసింది, ఈ ప్రాజెక్టుకు చాలా బ్యాడ్ అని చెప్పేసి చాలా యారోగంట్గా ఈ ప్రాజెక్ట్ను ఆపేసింది. అందువల్లనే హోమ్ ఆఫీస్ గాట్ ఆన్ ఇట్స్ హై హార్స్ చాలా యారోగంట్గా రూడ్గా చెప్పేసింది అనమాట. ఫోర్త్ వన్, my sister was a troublemaker as a teenager, yet she is always on her high horse lecturing me about my life choices. మా సిస్టరే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది టీనేజ్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆమె ఏమో సుపీరియర్గా ఫీల్ అయ్యి నాకే లెక్చర్ చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. అందువల్లనే షీ ఈజ్ ఆల్వేస్ ఆన్ అర్ హై హార్స్ అని అంటాం అనమాట. ఫిఫ్త్ వన్, వన్స్ యూ విన్ ద వరల్డ్ టైటిల్స్ యూ హ్యావ్ గాట్ టు డిఫెండ్ దెమ్, సో దేర్ ఇస్ నో టైమ్ టు గెట్ ఆన్ యువర్ హై హార్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ప్రపంచంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడి నుంచి మనం కిందికి రావడానికి ఇష్టం ఉండదు. ఇక పొగరు గీగరు వచ్చిందనుకోండి లైఫ్ని ఎంజాయ్ చేయలేము. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్లనే డోంట్ గెట్ ఆన్ యువర్ హై హార్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. బీ ఆన్ వన్స్ హై హార్స్ అనేది ఒక ఇడియంగా చెప్పుకున్నాము. ఇది గతంలో ఇంగ్లాండ్లో వాడుకల్లో ఉండేది బాగా. ఏంటంటే గతంలో ఇంగ్లాండ్లో రవాణా మొత్తము గుర్రాల మీద చేసేవాళ్ళు అనమాట. సో సాధారణ ప్రజలందరూ గుర్రాల మీద ఉండేవాళ్ళు, బాగా ధనవంతులు సుపీరియర్ ర్యాంక్ వాళ్ళు కూడా గుర్రాల మీదనే ఉండేవాళ్ళు. కానీ ఎవరికైతే చాలా ఎత్తైన పొడవైన గుర్రం ఉంటుందో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట. అంటే చాలా గౌరవమైన వ్యక్తులు, గొప్పవాళ్ళుగా ట్రీట్ చేయబడేది అనమాట. అంటే ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో అని తెలిసేది అతనికి ఎంత పెద్ద గుర్రం ఉందో దాన్ని బట్టే నిర్ణయించేవాళ్ళు అనమాట. ఇది కొంతకాలం నడిచింది. సో ఎంత పెద్ద గుర్రం ఉంటే అంత గొప్పవాళ్ళు. అందువల్లే బీ ఆన్ వన్స్ హై హార్స్ అనమాట. అంటే నువ్వు అంత పొగరుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడానికే బీ ఆన్ వన్స్ హై హార్స్ అంటే గర్వంగా పొగరుగా ఉన్నాడు అని చెప్పడానికి బీ ఆన్ వన్స్ హై హార్స్ అని తెలుగులో చెప్పడం జరుగుతుంది అనమాట.